ఈ నెల 9వ తేదీన జరిగిన గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా కడప జిల్లా పోరుమామిళ్ళ మండలంలోని చిన్న ఎరసల గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఇంటాదేవి గెలుపొందారు. ఈ సందర్భంగా సర్పంచ్ గంటాదేవి మీడియాతో మాట్లాడుతూ చెన్నరసాల పంచాయతీలోని గ్రామాల ప్రజలు వైసీపీ నాయకులు గాజులపల్లి రవిచంద్రారెడ్డి రామకృష్ణారెడ్డిలు కృషి చేసి తమను గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా బద్వేల్ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పోతిరెడ్డి నాగార్జునరెడ్డి పోరుమామిళ్ల మాజీ మండల అధ్యక్షులు చిత్తా విజయప్రతాప్ రెడ్డిల ఆశీస్సులతో సర్పంచ్గా గెలిచినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వైసీపీ నాయకులు రవిచంద్రారెడ్డి కుటుంబం కొన్ని తరాల నుండి రాజకీయ కుటుంబం కాబట్టి పంచాయతీ ప్రజలు ఆ కుటుంబం మీద ఉన్న గౌరవంతో తమకు ఓట్లు వేసి గెలిపించారని అందుకు వారి కుటుంబ సభ్యులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. తనను సర్పంచ్గా గెలిపించిన ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి గ్రామ అభివృద్ధి కోసం తమ వంతు కృషి చేస్తారని ఆమె అన్నారు. అందరికి ధన్యవాదాలు. ఎమ్మెల్సీ గోవిందరెడ్డి సార్ గారికి, అంగర్ సార్ గారికి నా ధన్యవాదాలు. ప్రతాప్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు. నాయకులకు పంచాయతీ నాయకులకు రామకృష్ణారెడ్డి సార్ గారికి, రవిచంద్రారెడ్డి గారి సార్ గారికి నా ధన్యవాదాలు. మళ్ళీ చెప్పదు రామరెడ్డి రామరెడ్డి సార్కి నా ధన్యవాదాలు. ప్రజలకు నా ధన్యవాదాలు. నన్ను గెలిపించినందుకు ప్రజలకి నేను అందుబాటులో ఉంటాను. కార్యక్రమాలు చేసినందుకు నేను అభివృద్ధి పనులు చేసేందుకు పూచి చేస్తాను. చిన్న ఎర్సల గ్రామ పంచాయతీకి ప్రజలకు అందరికీ నా ధన్యవాదాలు.